జులై 15 మీ పుట్టినరోజ ఈ రోజు మీతో పాటు ఈ ప్రముఖులు కూడా జన్మించారు. హాయ్, పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఈరోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజని ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటి పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే పుట్టినరోజు అనేది మన అందరి జీవితంలో ఓ గొప్ప తీపి గుర్తు. మనమంతా పుట్టినరోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మ నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈ భూప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది, దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకిష్టమైన వారితో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అందులో భాగంగానే మన బంధువులు స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో మనం కూడా పాల్గొంటాం, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా, ఈరోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే, మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్ళెవరో తెలుసుకుంటే వారితో పాటు మీరు కూడా పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు. విజయశేఖర్ శర్మ. ఈ రోజు మనం నిత్యం మన సెల్ ఫోన్ లో యాప్ డౌన్లోడ్ చేసుకుని వాడే పేటిఎం ఫౌండర్ విజయశేఖర్ శర్మ పుట్టినరోజు. పేటిఎం వ్యవస్థాపకుడు విజయశేఖర్ శర్మ ఫోర్బ్స్ ఫార్చ్యూన్స్ జాబితాలో యువ భారతీయ కుబేరుడిగా నిలిచారు. అండర్ 40 లీగ్ లో యువ కుబేరుడిగా నిలిచిన విజయశేఖర్ శర్మ ఆస్తి 1700 కోట్ల పై మాటే. ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. మొబైల్ వాలెట్ పేటిఎం ను విజయశేఖర్ శర్మ 2011లో స్థాపించారు. తర్వాత దాన్ని ఈ కామర్స్ బిజినెస్ వేదికగా పేటిఎం మాల్, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. 2016 నవంబర్ 8వ తేదీ రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ నల్లధనాన్ని వెలికి తీసేందుకు అవినీతిని అరికట్టేందుకు ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత అత్యధికంగా లబ్ధి పొందిన సంస్థలు పేటిఎం ఒకటి. ఇప్పటి వరకు 25 కోట్ల మంది వినియోగదారులు తమ పేరు నమోదు చేసుకోగా రోజు 70 లక్షల మంది వినియోగదారులు లావాదేవీలు నిర్వహిస్తున్నారు. పేటిఎం లో విజయశేఖర్ శర్మకు 16% వాటా ఉంది. ఒకవైపు డిజిటల్ పేమెంట్స్ సేవలను అందిస్తూనే పేటిఎం ఆర్థిక సేవల్ని పటిష్టం చేసుకోవాలని చూస్తుంది. అదే సమయంలో పేటిఎం క్లౌడ్ సేవలను కూడా విస్తరించే పనిలో పడింది. దేశంలోని ఈ కంపెనీ పేమెంట్ గేట్వే సేవలను అందించడంలో ముందుంటుంది. అనేక ప్రభుత్వ రంగ టికెటింగ్ సంస్థలు కూడా పేటిఎం సేవలను వినియోగించుకుంటున్నాయి. ఇవన్నీ విజయశేఖర్ శర్మ ఒంటి చేత్తో నడుపుతున్నారు. డివి నరసరాజు. ఈరోజు ప్రముఖ సినీ కథా రచయిత, మాటల పండితుడు, దర్శకుడు అయిన డివి నరసరాజు పుట్టినరోజు. సినిమా ఇండస్ట్రీకి ఆయనంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఎన్టీఆర్, ఆ తర్వాత రామోజీరావు గారు ఆయన్ని తెగ ఇష్టపడేవారు. జెంటల్మన్ అనే పదానికి సరైన నిర్వచనం డివి నరసరాజు అనేవారు. సినిమాల్లో ఉంటూ ఈర్ష్య, అసూయలు లేకుండా తన పనిని సక్రమంగా నిర్వహిస్తూ చెప్పిన ఆ తేదీకి స్క్రిప్ట్ చేతికి అందించే రచయిత నరసరాజు అని బిఎన్రెడ్డి చెబుతూ ఉండేవారు. నరసరాజు రాసిన నాటకం అనే నాటక ప్రదర్శన చూసి కేవీ రెడ్డి ఆయన రచనకి ఆకర్షితులై సినిమాకి రాయమని ఆహ్వానించారు. అది వాహిని వారి పెద్ద మనుషుల చమత్కారాలతో కూడిన సంభాషణలు రాయడంతో నైపుణ్యం ఉందని గ్రహించి పెద్ద మనుషులు అలాంటి వ్యంగ్య కథ కాబట్టి నరసరాజు సరిపోతారన్న ఆలోచన కేవీకి కలిగింది. అదే వాహిని వారి పెద్ద మనుషులు చమత్కారాలతో కూడిన సంభాషణలు రాయడంతో నైపుణ్యం ఉందని గ్రహించి పెద్ద మనుషులు లాంటి వ్యంగ్య కథ కాబట్టి నరసరాజు సరిపోతారన్న ఆలోచన కేవీకి కలిగింది. నాటక రచన వేరు, సినిమా రచన వేరు కనుక కొన్ని నెలల పాటు చర్చలు చేసి స్క్రీన్ ప్లే రాయడం అయిన తరువాత నరసరాజు సంభాషణలకి ఉపక్రమించారు. దాంతో ఆయనకు అన్నపూర్ణ వారి తొలి చిత్రం దొంగరాముడుకు స్క్రిప్ట్ రాసే అవకాశం వచ్చింది. దొంగరాముడు ఘన విజయం సాధించడంతో నరసరాజుకి అవకాశాలు వచ్చిపడ్డాయి. అయితే ఆయన చాలా జాగ్రత్త పరుడు కనుక దర్శకుడు సంస్థని బట్టి ఒప్పుకునేవారు. స్కేప్ కోట్ అనే రచన ఆధారంగా
ఆయన కథ అల్లి రాముడు భీముడు అని పేరు పెట్టారు. సురేష్ సంస్థ స్థాపించి రామానాయుడు ఆ కథని చిత్రం తీసి విజయం సాధించారు. తర్వాత తమిళంలోను హిందీలోను ఆ కథని తీస్తే అక్కడ విజయాలు సాధించింది. ఆయన రచనలో కృత్రిమ తత్వం కనిపించదు. సంభాషణలు కృత్రిమంగా ఉండవు. అశ్లీలం అసభ్య ధ్వనించవు. హాస్యం బాగా పండిస్తారు. సాంఘికమే కాకుండా పురాణం జానపదం కూడా రాశారాయన. దుర్గాబాయి దేశ్ముఖ్ సేవా దృక్పథం, ముక్కుసూటితనం, అడ్డంకులకు మెరవక దూసుకుపోయే ధీర లక్షణం, ముమ్మూర్తుల కొలువైన వ్యక్తిత్వం దుర్గాబాయి దేశ్ముఖ్ది. రాజమండ్రికి గాంధీజీ వస్తున్నారు. ఆయన రాకను పురస్కరించుకుని వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. దేశం కోసం నా వంతుగా ఏదైనా చేయాలి అనే తపన అందరిలోనూ కనిపించింది. 12 ఏళ్ల దుర్గాబాయిలో కూడా ఆ తపన కనిపించింది. వయసుకు మించిన ఆలోచన ఆమె కళ్ళల్లో కాంతిలా ప్రతిఫలించింది. తన పసి చేతులతో విరాళాలను సేకరించి గాంధీజీకి అందించింది. అంతేకాకుండా తన చేతులకు ఉన్న బంగారు గాజులను కూడా తీసి మహాత్ముడికి విరాళంగా ఇచ్చేసింది. మిడిల్ క్లాస్ కుటుంబంలో రాజమండ్రిలో జన్మించిన దుర్గాబాయి దేశ భక్తురాలిగా, స్వాతంత్ర్య సమరయోధురాలిగా, సంఘ సంస్కర్తగా, కార్యకర్తగా, రచయిత్రిగా తన కాలంలో మరెవరు చూపని ధైర్య సాహసాలను, ప్రజ్ఞను చూపి చరిత్రలో నిలిచిపోయారు. స్వాతంత్ర్య సమరంలో, ఉప్పు సత్యాగ్రహంలో, టంగుటూరి ప్రకాశ పంతులు, దేశోద్ధారకుని కాశీనాథ నాగేశ్వరరావు వంటి దిగ్గజాలతో కలిసి ఆమె పనిచేశారు. తరువాత దుర్గాబాయి భారత రాజ్యాంగ రచనా సంఘం సభ్యురాలిగా, ప్లానింగ్ కమిషన్ మెంబర్గా, సాంఘిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్గా, బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేశారు. నెహ్రూ, అంబేద్కర్ వంటి నాయకులతో కలిసి పనిచేసిన ఆమె స్త్రీలకు న్యాయపరమైన హక్కుల సాధన కొరకు తీవ్రంగా కృషి చేశారు. కే కామరాజ్ తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. కే కామరాజ్ భారతరత్న పురస్కార గ్రహీత. ఆయన ఈయనకు ఈరోజు జన్మదినం. మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ప్రధానమంత్రి చేయటంలో ఈయన పోషించిన పాత్రకు గాను భారత రాజకీయాలలో కింగ్ మేకర్గా పేరొందాడు. ఆయన రూపొందించిన మాస్టర్ ప్లాన్తో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అఖండ విజయంతో గెలుపొందింది. అప్పటికి అనేక ఇబ్బందులతో గొడవలుగా విడిపోయి ఉన్న జాతీయ కాంగ్రెస్ను ఒక్కతాటిపైకి తీసుకొచ్చిన ఇందిరాగాంధీకి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న కామరాజ్ గొప్ప పోరాట యోధుడు. 1930లో మహాత్మాగాంధీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. అనేక సందర్భాలలో దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో 8 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించాడు. తమిళనాడు కాంగ్రెస్ పార్టీ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు. ప్రజల నుండి వచ్చి పెద్దగా చదువుకోకుండా ప్రజల జీవితాలను చదివినాడు కామరాజ్. నిరుపేద కల్లుగీత కుటుంబంలో పుట్టిన ఆయన ప్రజల కోసమే జీవితం అంకితం చేసి పెళ్లి కూడా చేసుకోలేదు. ఆయన రాజకీయ శక్తిగా ఎదగడానికి కారణం చిన్నతనం నుండి రాజకీయాల పట్ల మక్కువ ఎక్కువగా ఉండడమని చెప్తూ ఉండేవారు. ఈయన అనుచరుడు అభిమానముతో ఆయన్ను దక్షిణ గాంధీ, నల్ల గాంధీ అని పిలిచేవారు. కామరాజ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత విద్యను, పాఠశాలలో ఉచిత మధ్యాహ్న పోషణ పథకాన్ని ప్రవేశపెట్టి అనేక లక్షల మంది గ్రామీణ పేద ప్రజలకు విద్య అవకాశం కల్పించినందుకు నేటికి ప్రశంసలు అందుకుంటున్నారు. షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈరోజే జన్మించారు. ఆయన దుబాయ్కు వైస్ ప్రెసిడెంట్, ప్రధానమంత్రి రాజు. ఆయన ఈరోజు మనం చూస్తున్న మోడ్రన్ దుబాయి ఎస్టాబ్లిష్మెంట్కు అధ్యక్షుడు. ఈ రోజున దుబాయి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడం వెనుక ఆయన కృషి ఉంది. పైలట్గా ట్రైనింగ్ తీసుకున్న ఆయన దుబాయి పోలీస్ ఫోర్స్కు, దుబాయి డిఫెన్స్ ఫోర్స్కు కొంతకాలం హెడ్గా ఉండి లోగుట్టులన్నీ అధ్యయనం చేశారు. తండ్రి తదన అనంతరం దుబాయ్కు మొదటిగా మంత్రిగా ఎన్నుకోబడ్డారు. ఆయన సోదరుడు దుబాయ్కు రాజుగా ఆయన్ని ప్రకటించారు. ఆ తర్వాత దుబాయి రూలర్గా మారారు. ఆయన కాలంలో మహమ్మద్ బిన్ రషీద్ స్కూల్స్, ఎయిర్లైన్స్, ఆకాశాన్ని తాకే భవంతులు నిర్మించారు. ఆయనకు 9 మంది కొడుకులు, 14 మంది కుమార్తెలు, 6 భార్యలు. డాక్టర్ కేఎల్ రావు నేడు తెలుగు బిడ్డ, ప్రముఖ ఇంజనీర్ కీర్తి శిష్యులు డాక్టర్ కేఎల్ రావు గారి జన్మదినము. ఆయన రాసిన పుస్తకాన్ని క్రేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో టెక్స్ట్ బుక్గా పెట్టుకున్నారంటే ఏ స్థాయి వ్యక్తో ఊహించండి. డాక్టర్ కానూరి లక్ష్మణ్ రావు గారు స్వతంత్ర భారతదేశపు గొప్ప ఇంజనీర్. నీటిపారుదల సాంకేతిక విజ్ఞానంలో, నదుల అనుసంధానంలో, భారతదేశ నదీ నదాల స్వరూప అవగాహనలో ఈ మహనీయుడికి తెలియని విషయాలు లేవు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు సాకారం కావడానికి ఈయన కృషి చేశాడు. ఫాదర్ ఆఫ్ వాటర్ మేనేజ్మెంట్గా ఆయన్ను మన దేశం గౌరవించింది. ఆయన ప్లానింగ్ల వల్ల కోట్లాది భారతీయ రైతులకు లబ్ధి చేకూర్చాడు.
మూడు సార్లు విజయవాడ లోక్సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఈయన నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీల మంత్రివర్గంలో 10 సంవత్సరాల పాటు కేంద్ర నీటి పారుదలకు మరియు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. అనేక భారీ ఆనకట్టల యొక్క రూపకల్పనలో ఈయన పాత్ర ఉన్నది. ఈయన కేంద్ర మంత్రిగా ఉన్న కాలంలో మరియు నీటి పారుదల ప్రాజెక్టుల రూపకల్పన చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద మట్టితో కట్టిన ఆనకట్ట నాగార్జున సాగర్ ఈయన రూపకల్పన చేసినది. మొదటి 4 పంచవర్ష ప్రణాళిక కాలంలో ఈయన నాగార్జున సాగర్, దిగువ భవాని, మాలయంపుయ, కోసి, హిరాకుడ్, చంబల్, ఫరక్కా, శ్రీశైలం మరియు తుంగభద్ర ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ డిజైనర్ ఈయనే. ఈయన స్మృతియార్థం పులిచింతల ప్రాజెక్టుకు కేఎల్ రావు ప్రాజెక్టుని నామకరణం చేయబడింది. ఇంజనీర్గా చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా 3 పర్యాయాలు రాష్ట్రపతి పురస్కారం లభించింది. వీరి స్వీయ చరిత్ర ఇంగ్లీష్లో ఉంది. దాని పేరు క్యూసెక్ క్యాండిడేట్. ఇది నీటి పారుదలకు సంబంధించిన సాంకేతిక గణాంక వివరణ పదం. ఈయన ప్రసంగాలలో ఆ పదం తప్ప ఇంకో పదం ఇన్ని మాటలు పునరావృతం కాదు. అందువల్ల ఆయన స్వీయ చరిత్రకు చలోక్తిగా ఈ పేరు పెట్టారు. ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ళ స్థాయికి వెళ్తారని మా నమ్మకం. మీకు మరోమారు బర్త్డే విషెస్ చెప్తున్నాం. వారందరి స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. సో చూసారు కదా ఇవాళ బర్త్డే విషెస్ ప్రోగ్రామ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్. బై బై.